ఢిల్లీ టూర్లో కేసీఆర్ బిజీ బిజీ టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన శ్రీలంకకు అండగా నిలిచిన G7 దేశాలు మాజీ భర్త పేరును తొలగించిన బాలీవుడ్ బ్యూటీ వంటి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు మరిన్ని చూద్దాం ఢిల్లీలో రెండో రోజు సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది ఇవాల ఆర్థిక వేత్తలతో కేసీఆర్ భేటీ కానున్నారు అనంతరం జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతో కేసీఆర్ భేటీ అవుతారు వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్ మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు మూడేళ్లుగా టీడీపీ నేతలు కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు జగన్ సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు వైసీపీ పాలకులను తరిమి కొడుతున్నారని చెప్పారు అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జగన్ను ఆయన విమర్శించారు కోనసీమ జిల్లాలో వైసీపీ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి పి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లిన చిట్టిబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు సమస్యలపై నిలదీశారు స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరయ్యారు అభివృద్ధి చేసిన తర్వాతే గ్రామాల్లోకి రావాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిక్కోలు నేతలు ఘన స్వాగతం పలికారు విజయనగరం జిల్లా రాజం పర్యటనకు వెళ్లిన లోకేష్ కు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద పార్టీ శ్రేణులు నీరాజనం పలికారు జై లోకేష్ అంటూ నినాదాలతో హోరెత్తించారు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా సరిహద్దు వరకు ప్రతి గ్రామంలోనూ టీడీపీ కార్యకర్తలు బారులు తీరారు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం గూడూరులో టీడీపీ కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవులు కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు మహిళల అభివృద్ధి కోసం పసుపు కుంకుమ ఇస్తే వైసీపీ ప్రభుత్వం చెత్తమందుతో మహిళలకు వాటిని దూరం చేస్తుందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు రాష్ట్రంలో వైసీపీ దాడులు శృతిమించాయన్నారు జై భీమ్ భారత పార్టీ అధ్యక్షుడు జడశ్రవణ్ ఇప్పటివరకు ఇతర పార్టీ నేతలపై దాడులు చేయగా ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే దాడులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు హోంమంత్రికి రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వానికి కనీసం చేమకుట్టినట్లు కూడా లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం గాజుల దిన్నెలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు జగన్ మాయమాటలు చెప్పడం తప్ప అభివృద్ధి పనులు చేయడంలో శూన్యమన్నారు నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలు పింఛన్లలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు నాడు పాదయాత్రలో జగన్ ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదన్నారు ఆంధ్ర రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందన్నారు నిత్యావసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ మొదలుకొని అన్ని రకాల ధరలు పెరిగాయన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారన్నారు విద్యార్థులు కష్టపడి చదివి కళలు సాకారం చేసుకోవాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు అంతకుముందు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు భూమి పూజ చేశారు రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు నెల్లూరు జిల్లా సంఘంలో టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతకుముందు స్థానిక చెక్పోస్టు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు ఆర్టీసీ బస్సులో సైతం ప్రయాణికులకు ప్రభుత్వం పెంచిన ధరల గురించి వివరించారు పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు
జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. వైసీపీ నాయకులు గడప గడపకు వెళ్తుంటే జనం చీకొడుతున్నారని అందుకే మంత్రులు బస్సు యాత్ర పెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులపై చెప్పులు పడే రోజులు వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహాల వల్లే వ్యాపారులు పరిశ్రమలు పెట్టేందుకు వచ్చారన్నారు. కానీ జగన్ నియంత చర్యల వల్ల కంపెనీలు తిరిగి వెళ్లిపోయాయన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బంధువు అంబటి రాఘవరెడ్డి కాలువ కబ్జా చేయడంపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన చేశారు. ఇటీవల తాడిపత్రి పట్టణంలో ఎస్బీఐ బజార్ బ్రాంచ్ ప్రాంతంలో కాలువ విషయంలో మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారు. దీనిపై టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమలోని సీఎం సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు ప్రజలు భ్రమరథం పడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా ఉన్నారని, టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ నెల 27-28 తేదీల్లో జరగనున్న మహానాడు పనులను కొల్లు రవీంద్ర పరిశీలించారు. టీడీపీ శ్రేణులకు పెద్ద పండుగ మహానాడు అన్నారు. 2 లక్షల మందితో నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూళ్లూరుపేటలో అభిమానులు పండుగ చేసుకున్నారు. భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బర్త్డే సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పలు వృద్ధాశ్రమాల్లో రోగులకు పండ్లు రొట్టెలను అందజేశారు. హైదరాబాద్ బేగం బజార్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నీరజ్ పన్వార్ను విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి 5 దుండగులు హత్య చేశారు. యువకుడిని 20 కత్తితో పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు నీరజ్ పన్వార్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేదని, వారే హత్య చేయించారని యువకుడి తండ్రి రాజేందర్ ఆరోపించాడు. మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని జైపురంలో బీఎస్పీ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెట్టి పేదల ఆత్మగౌరవం పేరుతో కాంట్రాక్టర్లకు అప్పనంగా ధారపోశారని విమర్శించారు. కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. దొరల పాలనకు చరమగీతం పాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలు బీఎస్పీని ఆదరించాలని కోరారు. ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 21 నుంచి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాలోతు రామ్దాస్ నాయక్ అన్నారు. రైతు సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రైతుల రుణమాఫీ నేటికీ అమలు కాలేదన్నారు. శ్రీశైలంలో అభివృద్ధి పనులపై నూతన పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు సమీక్ష నిర్వహించారు. 47 అంశాలపై సమావేశంలో చర్చించారు. గత 4 పెండింగ్లో ఉన్న లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్పై వాడి వేడిగా చర్చ జరిగింది. 9 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్కు నోచుకోక కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో వెంటనే కాంప్లెక్స్ ఓపెన్ చేయాలని కమిటీ మెంబర్లు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దిశ యాప్ డౌన్లోడ్ డ్రైవ్ను చేపట్టారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దిశ యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్కూల్స్, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా మెగా డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఈ యాప్ పట్ల అవగాహన కల్పించారు. మహిళలకు ఏ విధంగా రక్షణ చేకూరుతుందనే విషయాలను వివరిస్తూ ప్రతి ఒక్కరి వద్ద యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం గందరగోళంగా సాగింది. ప్రభుత్వ పథకాలు వైసీపీ ప్రచారానికే పనికొస్తాయి కానీ పేదలకు ప్రయోజనం లేదని కొంపంగి గ్రామంలో రాజన్న దొరను చుట్టుముట్టిన మహిళలు నిలదీశారు. అయితే వైసీపీని నమ్ముకున్న తమకు ఒక్క పథకం కూడా అందలేదని నిరసన వ్యక్తం చేశారు.
ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సత్వరమే అందేలా పరిపాలనను మార్చిన గొప్ప నాయకుడు సీఎం జగనని మంత్రి విడుదల రజని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 25వ వార్డులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చీరాల రోడ్డు ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు అత్యంత సులువుగా ప్రభుత్వ సేవలు అందేలా గ్రామ వార్డు సచివాలయాలు ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ ఆలోచన రావడమే ఒక అద్భుతమని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నా ప్రశ్నించే వారే లేరని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రం ఎడారిగా మారిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. గంజాయి విపరీతంగా సాగు చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రాంతాల్లో ఒక్క పరిపాలన, ఏపీలో జగన్ పరిపాలన కావడంతో ఆడా మగ కాకుండా పరిపాలన సాగుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఉంది, అందరితో కలిసి పనిచేస్తామంటే కాదు, రాజకీయ స్పష్టత ఉండాలన్నారు. 26 ఆంధ్ర బీసీ కులాలను బీసీ జాబితా నుంచి కేసీఆర్ తొలగిస్తే నోరు విప్పని ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను రాజ్యసభకు ఎలా పంపుతారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్ సీఎం జగన్ను ప్రశ్నించారు. 2024 వరకు ఉమ్మడి రాజధానిలో ఉద్యోగ ఉపాధిలో ఏపీకి రావాల్సిన సగభాగం ఉద్యోగాల గురించి నోరు మెదపలేని వాళ్లు రాజ్యసభకు ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చిత్తశుద్ది ఉంటే విభజన హామీలను అమలు చేయించాలన్నారు. తెలుగు రాష్ట్రాలను కాపాడాలన్నారు. అయితే తక్షణమే వాళ్లను అనర్హులుగా ప్రకటించాలి, లేని పక్షంలో వాళ్లపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని క్రికెట్ బుకీలను ట్రాన్స్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 7 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కురివి మండలం మోదుగులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు, పేకాట, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీలకు మహబూబాబాద్ జిల్లాలో చోటు లేదని, దీనికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగి ఉన్న ఎంతటి వారినైనా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గతంలో బెట్టింగ్లకు పాల్పడిన వారిపై షీట్స్ ఓపెన్ చేశామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు 15వ వార్డులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు సొంత వార్డు కావడంతో ఫ్లెక్సీ ఏర్పాటుపై వివాదం తలెత్తింది. 3 తమ వార్డులో ఎన్టీఆర్ ఫ్లెక్సీ కట్టలేదన్న వైసీపీ నాయకులు ఫ్లెక్సీ కడితే ఊరుకోబోమని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలు పెట్టినప్పుడు తమ అభిమాన నటుడు ఫ్లెక్సీ పెడితే తప్పేంటని ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నించారు. పోలీసుల అరాచకాల నుంచి తమను రక్షించాలని పాలసముద్ర మండలం అయ్యవారి కండ్రిక గ్రామస్తులు ఎక్సైజ్ శాఖ ఏసీబీ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్న కుటుంబాలపై పోలీసులు ఇష్టం వచ్చినట్లు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లా ఎస్పీ తమ గ్రామంలో నాటుసారా తయారీపై అవగాహన కల్పించడంతో నాటుసారా కాయడం నిలిపివేశామన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాతు నిర్వహించాయి. సికింద్రాబాద్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్తో పాటు 50 సిబ్బంది కవాతులో పాల్గొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామనే భరోసా కల్పిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రజలతో మమేకమై సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ఉంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం అగ్రహారంలో వైసీపీ భూ అక్రమార్కులు అరాచకం సృష్టించారు. వైసీపీ నేతలు కొందరు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించారు. దీంతో లబ్ధిదారులు కూడా భూమిలోకి దిగి దున్నుతుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ నాయకులు పథకం ప్రకారం ప్రత్యర్థులపై కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 4 గాయాల పాలయ్యారు. గాయాల పాలైన 4 ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కృష్ణాదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను పాప వినాశనం గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే ఎస్సీలకు ఇచ్చిన సొసైటీ భూముల నుంచి ఇసుక మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. 10 లోతున జరుగుతున్న తవ్వకాలతో మంచినీటి వనరులు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అనుమతుల కోసం అధికార పార్టీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో కండెలు ఎరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలు బాలుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు అడ్డదారి తోకారు. ఎంఆర్పి ధరకు కొనుక్కొని దాచుకున్నారు. అబ్కారీ శాఖ దాడులు చేయడంతో ఒక్కొక్కటిగా అక్రమ నిల్వలు బయటపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో విజయ దుర్గా అనే బార్ షాపుకు సంబంధించి సుమారు 6 లక్షల విలువగల అక్రమ మద్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం ధరలు పెరుగుతున్న క్రమంలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి పెరిగిన ధరలతో అమ్ముకునేందుకు అక్రమ నిల్వలు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధారూర్ మండలం కుక్కిందకు చెందిన అశ్వినికి మెరుగైన వైద్యం కోసం జిల్లా వైద్యాధికారి నగరంలోని నిమ్స్ ఆసుపత్రి తరలించారు. అయితే నిమ్స్లో బర్నింగ్ వార్డు లేదని వైద్యులు అనుమతించలేదు. దీంతో రోడ్డుపై అంబులెన్స్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ జిల్లా వైద్యాధికారిని ఫోన్లో నిలదీశారు. నిమ్స్లో బర్నింగ్ వార్డు లేదని తెలిసి నిమ్స్కు ఎలా పంపించారని మండిపడ్డారు. గాంధీగాని ఉస్మానీ ఆసుపత్రికి తరలిస్తామని వైద్యులు ఇప్పుడు చెప్పుకొచ్చారు. డిఆర్డీఏ అపోలోకు పంపేయాలని ప్రసాద్ సూచించారు. తెలంగాణలో కిడ్నాప్కు గురైన బాలుడిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నల్గొండ జిల్లా భువనగిరికి బెల్దారి పనులు చేసుకునేందుకు వెళ్లిన మహేష్ గత నెల 15న లింగయ్య సుజాత దంపతుల 3 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాడు. తల్లి సుజాత వద్ద నుంచి బాలుడిని లాక్కొని మహేష్ పరారయ్యాడు. అక్కడి నుంచి బాలుడిని తీసుకుని సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు వచ్చాడు. నెల రోజుల పాటు బాలుడిని తన వద్ద రహస్యంగా ఉంచుకున్న మహేష్ తిరిగి భువనగిరి వెళ్తూ బాలుడిని తన సోదరుడి వద్ద ఉంచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. గుంటూరు జీజీహెచ్లో అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు వచ్చిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వార్డు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా సిపిఐ నాయకులు అక్కడే ధర్నాకు దిగారు. అత్యాచారాలను సమర్థిస్తూ మాట్లాడిన హోంమంత్రి వనిత తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిపిఐ నాయకులు హెచ్చరించారు. హైదరాబాద్లో హ్యాష్ ఆయిల్ విక్రయం కలకలం రేపుతుంది. నగరంలో హ్యాష్ ఆయిల్ ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 7 ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే వారి వద్ద నుంచి 10 లక్షల విలువ గల 5 మిల్లీలీటర్ల 500 బాటిల్స్, మారుతి కారు, 6 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అరకు వ్యాలీకి చెందిన సంజీవ్ మహేష్ రైతులు స్థానికంగా హైదరాబాద్లో అవసరమున్న వారికి హ్యాష్ ఆయిల్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జగన్నాథపురంలో మేకల దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి మేకలను తరలిస్తున్నారు. గత రాత్రి కూడా 3 దొంగలు కారులో వచ్చారు. మేకలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. మేకలను కారులో ఎక్కిస్తుండగా చప్పుడుకు స్థానికులు లేశారు. దీంతో 2 దొంగలు కారుతో పారిపోయారు. బయట ఉన్న వ్యక్తి పారిపోతుండగా పట్టుకుని దేహశుద్ధి చేశారు. వ్యాన్ డ్రైవర్గా పనిచేసే అతను అప్పుడప్పుడు మేకలను చోరీ చేసేవాడని స్థానికులు తెలిపారు. అనంతపురం జిల్లా వరవకొండ మండలం పెన్న హోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా మహారథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవాన్ని అశేష జనవాహిని మధ్య గోవింద నామస్మరణతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవాలయం చుట్టూ రథాన్ని లాగారు. గోవింద నామస్మరణతో పెన్నోబలం మారుమ్రోగింది. కరోనాతో 2 ఏళ్ల పాటు వాయిదా పడిన రథోత్సవం పునః ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సిర్పూర్ ఎన్కౌంటర్లో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐలు ఏపీ ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాస్ అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో పోలీసులు నిందితులను కాల్చి చంపారని ఆరోపించారు. 4 నిందితుల్లో 3 మైనర్లు ఉన్నారని గుర్తు చేశారు. మైనర్లను చంపడం పెద్ద నేరంగా భావించాలని చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని, చట్ట ప్రకారం విచారణ జరిపి శిక్షించాలే గాని పోలీసులే వారిని కాల్చి చంపడం ఏమిటని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దొంగలు రెచ్చిపోయారు. దుండగర్రలో 3 ఇళ్లలో చోరీ జరగడం
కలకలు రేపుతుంది. ఆరు బయట పడుకోవడంతో ఇళ్లలోకి చొరబడిన దుండుగులు ఉన్నది దోసుకుపోయారు. అయితే ఉదయాన్నే లేచి చూసేసరికి చిందరవందరగా పడి ఉన్న వస్తువులు బీరువాలు తెరిచి ఉండడంతో ఆందోళన గురయ్యారు. సుమారు 24 కాసుల బంగారం 27,000 నగదును దుండుగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ముగ్గురు వ్యక్తులు కారులో పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీలు చేయగా మూడు ప్లాస్టిక్ బ్యాగులలో 46 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన ముర్తుజా షేక్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ బాబా షరీఫ్, ఔరంగాబాద్కు చెందిన నితేష్ శేషారావు పవర్గా నిందితులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో లారీ డ్రైవర్ అత్యాస ఓ మహిళ మృతికి కారణమైంది. లారీ పట్టుకుని వేలాడుతున్న మహిళను డబ్బుల కోసం అలాగే ఇచ్చుకుపోవడంతో దుర్మరణం చెందింది. రమణ తన ఇద్దరు పిల్లలు మరికొందరితో లారీ ఎక్కి నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై దిగారు. డ్రైవర్కు 100 రూపాయలు ఇచ్చింది. అయితే డ్రైవర్ 300 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తమ వద్ద లేవని చెప్పినా వినలేదు. వారి వద్ద ఉన్న ఫోన్ లాక్కున్నాడు. దీంతో లారీ మహిళ పట్టుకొని వేలాడింది. అయితే లారీ వెళ్తుండగా పట్టుతప్పి చక్రాల కింద పడి మృతి చెందింది. గోదావరి స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరసింహారావు, చంద్రగొండకి చెందిన రిహానా కొడుకులు ఇఫ్రాన్, ఇమ్రాన్లు బూర్గంపాడు మండలం మోతే పట్టినగర్ పుష్కరఘాట్ వద్ద స్నానానికి గోదావరి నదిలో దిగారు. ఈ క్రమంలో ముగ్గురు గోదావరి నది వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఇమ్రాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. గోదావరి నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. భాషా వైవిధ్యం భారతదేశానికి గర్వకారణమని, దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో బీజేపీ ఆఫీసు బేలర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండడం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని మోదీ తెలిపారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు ఇది అనుసంధానమన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యమిచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ బైకుల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో అరెస్టైన 6.5 నెలల తర్వాత జైలు నుంచి ఆమె బయటపడ్డారు. అయితే గత బుధవారం ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులను ఖరారు చేయాల్సిందిగా విచారణ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2 లక్షల క్యాష్ బాండ్ సమర్పించిన తర్వాత ఆమెను విడుదల చేసేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ స్పందనతో ఒరిగిందేమీ లేదన్నారు. పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తుందని, భారత ప్రాదేశిక సమగ్రతపై దాడి చేసినట్లు కాదా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ వంతెన నిర్మాణం తమ దృష్టికి వచ్చిందని భారత్ ప్రతిస్పందించింది. చైనా అక్కడే 2వ వంతెన కూడా కట్టేస్తుంది. అప్పటికీ భారత్ ఇదే సమాధానం ఇస్తుందని ఆరోపించారు. ఇలా పిరికి పంద సమాధానాలు ఇస్తే ఏమీ జరగదని స్పష్టం చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. లాలూతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలో 5 సెల్ఫోన్లు, 2 గిఫ్టెడ్లు గుర్తించారు. ఢిల్లీ, పాట్నా, బీహార్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు అధికారం పోతుందన్న భయంతో ప్రతిసారి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను తన ప్రత్యర్థులపై బీజేపీ కుట్ర పన్నుతుందని ఆర్జేడీ ప్రతినిధులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణను సివిల్ జడ్జి నుంచి వారణాసి జిల్లా జడ్జికు బదిలీ చేసింది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని, హిందూపక్షం దాఖలు చేసిన పిటిషన్పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. ఈ మసీదు నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఆసియాలో తొలి పర్యటనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఉత్తర కొరియా భయం పట్టుకుంది. అను పాటవాని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా ఇటీవల కాలంలో పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపింది. ఆసియా పర్యటన సమయంలోనూ ఆ దేశం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం లేదా అణుపరీక్ష జరిపేందుకు ఖచ్చితంగా అవకాశం ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ తెలిపారు. దక్షిణ కొరియా జపాన్లో 6 రోజుల పాటు బైడెన్ పర్యటన కొనసాగనుంది. అజోవ్ స్టీల్ ప్లాంట్ లో 2000 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగు ఈ విషయాన్ని తెలిపారు. 1700 మంది సైనికులు తమ ఆయుధాలను విడిచిపెట్టి ఉంటారని బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు. మరియాపోల్ నగరంలో ఉన్న అజోవస్తల్ ప్లాంట్ లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్నారు. అయితే అక్కడ ఉన్న వారిని రక్షించేందుకు ఉక్రెయిన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. లొంగిపోయిన వారిని రష్యా ఆధీనంలోకి ప్రాంతాలకు తీసుకువెళ్తున్నట్లు సమాచారం. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు G7 దేశాలు అండగా నిలిచాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు G7 దేశాల ఆర్థిక మంత్రులు శ్రీలంకను గట్టెక్కించేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే స్వాగతించారు. 1948లో స్వాతంత్ర అనంతరం తొలిసారిగా లంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే గ్రూప్ ఆఫ్ 7 దేశాలు శ్రీలంక సహాయం చేస్తామని ప్రకటించాయి. G7 దేశాల్లో UK, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్థిక వేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తమకు హితబోధ చేయాలని పాక్ ప్రధాని వ్యాపారవేత్తలను కోరారు. ప్రముఖ సంస్థ టీసీఎస్ సీఈఓ ఎండీ రాజేష్ గోపినాథన్ 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 25.76 కోట్ల వేతనం పొందారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27% అధికంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపినాథన్ 1.51 కోట్ల వేతనం అందుకోగా బెనిఫిట్స్ అలవెన్సుల కింద 2.25 కోట్లు పొందారు. ఆయనకు 22 కోట్లు కమిషన్ లభించింది. అప్పులతో సతమతమైన ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జెట్ ఎయిర్వేస్ కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ను అందించింది. May 5, 1993 నరేష్ గోయల్ జెట్ ఎయిర్వేస్ పేరుతో తొలి కమర్షియల్ ఫ్లైట్ ను ప్రారంభించారు. ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టేసిటాతో ఒప్పందం కుదుర్చుకుంది. స్కూటర్లు, మోటార్ సైకిళ్లతో పాటు దేశ విదేశీ మార్కెట్లకు పవర్ ట్రైన్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. భారత్ కేంద్రంగా జేవీ ఏర్పాటు అవుతుందని, రాజస్థాన్లోని తమ రెండో ప్లాంట్లో 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఒకినావా సంస్థ తెలిపింది. అమెరికాలో త్వరలో తొలి ప్రొఫెషనల్ T20 క్రికెట్ లీగ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకునేలా ప్రారంభం కానున్నాయి ఈ మ్యాచ్ల కోసం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ల, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ తో పాటు ఇండో అమెరికన్ వ్యాపారవేత్తలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో వరల్డ్ క్లాస్ T20 క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ, అందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం నిర్వాహకులు A1 ఫండ్ రైజింగ్ పేరుతో నిధుల్ని సమీకరించారు. ఐపీఎల్ కు మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పబోతున్నట్లు పుకార్లకు చెక్ పెట్టేశాడు. దీనిపై ధోని క్లారిటీ ఇచ్చారు. ఈ ఊహాగానాలపై ధోని తాజాగా స్పందించాడు. 2023 సీజన్ లో చెన్నైకి తానే సారథ్యం వహిస్తానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టాడు. వచ్చే సీజన్ లోనూ చెన్నై అభిమానులు మమ్మల్ని ఎల్లో జెర్సీలో చూడగలరా అన్న ప్రశ్నకు ధోని స్పందిస్తూ వచ్చే సీజన్ లో తప్పకుండా ఆడతానని తేల్చి చెప్పారు. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కనుక దేశవ్యాప్తంగా జరిగితే అప్పుడు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం తనకు లభిస్తుందన్నారు. బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్ని థాయిలాండ్ ఓపెన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు పాన్ కు చెందిన అకానే యమగూచిపై 21-15, 20-22, 21-13 స్కోర్తో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి రాజస్థాన్ చేరుకుంది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 5 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. बॉलीवुड स्टार हीरो सलमान खान सोदरुडु सोहैल खान तन भार्य सिमा खान कु विडाकुलु इच्चारु. मुंबई स्पेशल कोर्ट सोहैल सिमा खान कु विडाकुलु मंजूरु चेसिंदी. दीनिपै अंदरिकी सोशल मीडिया द्वारा विडाकुलपै क्लारिटी इच्चिंदी सीमा. अधिकारिकंगा विडाकुलु तीसुकुन्न तर्वात तन पेरुलोनी माजी भर्त पेरुनु तोलगिंचिंदी. पेल्लिकि मुंदु उन्न सीमा किरण सजेद पेरुनु पेट्टुकुंदी. यूनिवर्सल हीरो कमल हासन सक्सेसफुल दर्शकुडु लोकेश कनकराजु कॉम्बिनेशन तेरकेक्कुतुन्न भारी एक्शन थ्रिलर चित्रम विक्रम. कमल हासन हीरोगा नटिंचडमे काकुंडा राज कमल फिल्म इंटरनेशनल बैनर पै आर महेंद्रन तो कलिसी ई चित्रम निर्मिस्तुन्नारु. ई चित्रंलो विजय सेतुपति फहद फासीलतो पाटु सूर्य अतिथि पात्रलो अलरिंचुन्नारु.